తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి ఇసుక రీచ్లను మంత్రి తిమ్మల రామనాయుడు పరిశీలించారు. ఉచిత ఇసుక పంపిణీ అమలుపై ఆరా తీశారు. కొవ్వూరు రాజమండ్రి పరిసరాల్లోనే గోదావరి ఇసుక పాయింట్లు అత్యధికంగా ఉన్నాయన్నారు. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇసుక పంపిణీ ప్రారంభించలేకపోయామన్నారు మంత్రి. గోదావరి ఇసుక డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయలేకపోవడంతో ఆన్లైన్ మాత్రమే కాకుండా ఆఫ్లైన్ బుకింగ్ కూడా పెట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. గోదావరి వంతెనల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రేడింగ్ చేస్తే చర్యలు తప్పవంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఇసుక ర్యాంపుల్లో ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ ప్రజలను కానీ అలాగే ఫిషర్మెన్స్ని బోట్స్మెన్స్ని కానీ ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామనాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇసుక పంపిణీకి సంబంధించి అనేక సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ఏ విధంగా అధిగమించబోతున్నారు? ఏదైతే ఈవేళ ఇసుక అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. దీనికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇసుక అనేది విచ్చలవిడిగా దోపిడీ లూటికి గురైనటువంటి స్థితిలో ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చి ఆ ఇసుకను అందుబాటులో తీసుకొద్దామని ఆలోచన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏదైతే ఎన్జీటీ రూల్స్ను కూడా ఉల్లంఘించి పొల్యూషన్ సర్టిఫికెట్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా పెద్ద పెద్ద అగాధాల కింద ఏదైతే తవ్వారో దాంతో మరి వాళ్ళు ఆంక్షలు విధించడంతో కొన్ని రీచెస్ మనం ఈరోజు ప్రారంభించుకోలేనటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా కొన్ని ఇంకా వాటర్తో నిండి ఉండడం వల్ల ఓపెన్ రీచ్లు ప్రారంభం కావడంతో కొంతమేర ఇంకా చిన్న చిన్న సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల్లోనే క్లియర్ చేసి ఏదైతే ఈ ప్రభుత్వం అందులో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఇసుక కూడా ఉచితంగానే ప్రజలకు చేరుకోవాలని ఆయన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే గత 4 రోజుల క్రితం ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో ట్రాక్టర్లు కానీ ఎడ్ల బండ్లతో ఉచితంగా ఎవరికి ఇసుక అవసరమైతే వాళ్ళు వచ్చి తవ్వుకుని తీసుకెళ్ళొచ్చు, ఎవరికి కూడా ఒక రూపాయి అవసరం లేదు, ఎవరికి వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకుని బండి తెచ్చుకొని తీసుకెళ్ళండి ఏది చెప్పారో దానితో నాకు తెలుసుండి 60-70% ప్రాబ్లం వీళ్ళ రాష్ట్రంలో క్లియర్ అయింది. చాలా వరకు ఇంకా ఏదైతే 20-30% ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తాం. ఇప్పుడు కూడా మేజర్గా ఇప్పుడు ఈ యొక్క కొవ్వూరు అదేవిధంగా రాజమండ్రి ఇది మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి రీచెస్ కాబట్టి ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది. సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడా కూడా దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కూడా రీచెస్ లేవు. అంచేత ఈ రీచెస్ మీద భారం పడడంతో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని కూడా ఎట్లా తొలగించాలి, ఇప్పుడే కొంతమేర రెవెన్యూ అదేవిధంగా మైండ్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏదైతే ఇక్కడ ఆన్లైన్లో మీకు ఇబ్బంది ఉంటే ఆఫ్లైన్లో చేసుకోండి, ఆఫ్లైన్లో యాప్ ఇబ్బంది ఉంటే మీరే డిస్టిక్ లెవెల్లో మీరే స్కానింగ్ మిషన్ పెట్టి మీరే అకౌంట్ పెట్టుకుని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రీచ్లోనూ ఎంత బోట్స్మెన్స్ తీసుకురాగలుగుతారో కెపాసిటీ వాళ్ళని ఎంకరేజ్ చేసి అంత బయటికి తీసుకురండి. వచ్చినటువంటి శాండ్ని కూడా బయటికి కూడా అట్లానే మీరు ట్రాన్స్పోర్ట్ చేసేయండి. తప్ప ఇట్లా చేస్తే మనకి శాండ్ ఏదైతే డిమాండ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా బ్లాక్ మార్కెట్ కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఇంకా కూడా మీల్ రీచ్లు ఇవన్నీ కూడా మేము కూడా ఇన్స్పెక్షన్ కానీ లేదంటే దాని మీద కూడా వర్కౌట్ చేసి రేపు ఆల్రెడీ కలెక్టరేట్లో దీని మీద ఆల్రెడీ రివ్యూ ఉంది కాబట్టి ఒక 4-5 రోజులు వారం రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తాం. ఆ రోజు టర్న్కీ అన్నారు, జేపీ వెంచర్స్ అన్నారు, అసలు వే బిల్లులు ఒకే వే బిల్లుతో 10 ట్రిప్లు వేసుకున్నారు. కొన్ని చోట్ల అయితే జేపీ వెంచర్స్ కాలపరిమితి మూసిపోయినా కూడా వాళ్ళ పేరు మీదే వీళ్ళు వైసీపీ నాయకులు రన్ చేసుకున్నారు. ప్రతి రీచ్కి కూడా 30 కోట్లు 40 కోట్లు రేటు నిర్ణయించారు. ఆ రేటును కూడా 1వ తేదీన ఆ తాడేపల్లికి కడితేనే 30 రోజులు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఇచ్చారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితి. అందుచేత ఈరోజు కొంత ఏదైతే ఎన్జీటీ కానీ పొల్యూషన్ కానీ ఈరోజు మేము సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏదైతే మీరు చెప్పినట్లుగా కొన్ని బ్రిడ్జెస్ దగ్గర కానీ కొన్ని ప్లేసెస్ ఏదైతే నామ్స్ ఉన్నాయో వాటిని కూడా ఉల్లంఘించిన స్థితి ఉందో అవన్నీ కూడా క్లియర్ చేసి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకొక వారం 10 రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో ఇసుక అనేది ఉచితంగా అందజేయబోతుంది రాష్ట్రం అంతా కూడా. అది చూస్తున్నాం కదా, అటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను అందుబాటులో తీసుకొచ్చినప్పటికీ కూడా అది క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలవుతుందా లేదనేటువంటి సమాధానాలకు సంబంధించి మంత్రి నిమ్మల రామనాయుడు స్వయంగా పర్యటించి ఇక్కడ సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా కూడా ఉన్నాయి. ఇక్కడ కొవ్వూరులో బోట్స్మెన్ సొసైటీకి సంబంధించి ఇచ్చినటువంటి సమస్యలకు సంబంధించి కానీ అలాగే ఆన్లైన్లో వస్తున్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఆన్లైన్లో పూర్తిగా తొలగి వారాంతం కూడా ఈ బిల్లులు వారికి అందే విధంగా చూస్తామంటూ కూడా మంత్రి
నిమ్మల రామనాయుడు స్పష్టం చేయడం అయితే జరిగింది. మరోవైపు గోదావరి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే వంతెనలకు సమీపంలో తవ్వకాలు గతంలో జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఆ దోపిడీ జరగకుండా వారం రోజుల్లోగా పూర్తి అన్ని చర్యలు కూడా తీసుకుంటామంటూ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.